ఏజెన్సీ ప్రాంతం చింతపల్లి నుంచి మైదాన ప్రాంతానికి మొక్కజొన్నల మాటున అక్రమంగా రవాణా చేస్తున్న ఎండు గంజాయిని నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. సిఐ సంతోష్ అందించిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి నర్సీపట్నం రహదారిలో తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న క్రమంలో ఇదే రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న మొక్కజొన్నల వ్యాన్ను తనిఖీ చేయగా సుమారుగా 200 కిలోల ఎండు గంజాయి బయటపడిందని, ఈ ఘటనలో సూర్యాపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, 200 కిలోల ఎండు గంజాయి ఒక వ్యాన్ స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ ఆఫీస్ నర్సీపట్నంకు తరలించామని అన్నారు. సంతోష్, నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ. ఈరోజు ముందుగా రాబడిన సమాచారం ప్రకారం చింతపల్లి నుంచి నర్సీపట్నంకు వస్తున్న రోడ్డు వద్ద అనుమానాస్పదంగా కనబడ్డ ఒక వెహికల్ని నిలుపుదల చేసి తనిఖీ చేయగా ఆ వెహికల్ నందు దాదాపు సుమారుగా 200 కేజీల ఎండు గంజా లభ్యంగా కావడం జరిగిందండి. దాంతోపాటు ఒక వ్యక్తిని, ఒక వాహనాన్ని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న వ్యక్తి సూర్యాపేటకు చెందిన వ్యక్తి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. విలువ ఎంత ఉంటుంది? దాదాపు 6 లక్షలు ఉంటుంది. నిర్భయంగా.